वेलकम टू अवर चैनल प्लेन सारी मीद ब्लॉक प्रिंट एला वेयलने वीडियो चूदा वीट कावास ब्लॉक इलांट ब्लॉक्स वुडन ब्लॉक्स डिजाइन मन को नचने डिजाइन तीसुकोवच्चु नेनु ई कलर सेलेक्ट चेसानु इंकोटी लीव्स कलर आकु मोडल लो उंदि कदा अदी इलांटि फ्लवर दी फस्ट सेलेक्ट चेसानु अदि पक्कन पेट्टुकुन्नानु इलांटि स्पांजिल दोगुतायि कदा अंटे जेंट्स की मगवाळ्ळकि शर्ट्स कोन्नप्पुडु आ शर्ट मध्यलो पेट्टि वस्तदि इलांटिदि इलांटिदि उंटे सरिपोतुंदि दीन्नि चिन्न पीस लागा कट चेसुकोवालि ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోవాలి దానికి సరిపడా కట్ చేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ ఉంది ఇంకా ముడతల్లాగా వస్తుంది కొద్దిగా ఫోల్డ్ అవుతుంది అందువల్ల దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం ఇలా దానికి సరిపడా మనం కట్ చేసుకుందాం ఈ బౌల్ ఇంతకు ముందు పెయింటింగ్స్ ఇలా వేసినది దాని కోసం ఉపయోగిస్తున్నందువల్ల అలా ఉంది ఇలాంటి బౌల్ ఒకటి పెట్టుకుంటే అది ఎప్పటికీ యూస్ అవుతుంది ఇలాంటిది సెట్ చేసుకొని పెట్టుకోవాలి అంటే ఆ బ్లాక్ చిన్నగా ఉంది కాబట్టి మనం చిన్న తీసుకున్నాం పెద్ద బ్లాక్స్ అయితే ఇంకా పెద్ద బౌల్ తీసుకోవాలి పెద్ద స్పాంజ్ తీసుకోవాలి ఇప్పుడు దీనిలో రెడ్ కలర్ వైట్ కలర్ వేసుకున్నాను ఇలాంటి ఫ్యాబ్రిక్ కలర్స్ తీసుకోవాలి రెడ్ వైట్ తీసుకున్నాను చూశారు కదా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అది చిన్న బ్లాక్ కదా మనం ప్రింట్ వేసేది ఊడెంది చక్కది ఉంది కదా నేను ఇది తీసుకున్నాను అది చిన్నది కాబట్టి కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకున్న తర్వాత ఈ బ్రష్ సహాయంతో ఈ విధంగా కలుపుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బ్లాక్ मन डिजाइन वेसकने कदा चक्कर डिजाइन दी अभी एंत वेड़ो अंत वेड़प मन स्प्रेड सरपोमी स्पांज अंत सैड इधट पिंक अंदव कुछ रेड कलर वेसकना कुछ डार्क आवसम ఈ విధంగా బ్రష్ సహాయంతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూశారు కదా ఇది వంగపూ కలర్ సారీ ప్లేన్ సారీ ఆ బటర్ఫ్లై ఉండది ఇంతకు ముందు వేసాను ఇది వీడియోలో కూడా చూపించినట్టు ఉన్నాను ఇంతకు ముందు ఆ బటర్ఫ్లై కాకుండా నేను వేరే ఇంకా ప్లేన్ ఉంది మధ్యలో అక్కడక్కడ బటర్ఫ్లైస్ వేసాను ఇంకా ప్లేన్ ఉంది మధ్యలో అందువల్ల నేను ఈ బ్లాక్ తో ఈ ఫ్లవర్ షేప్ లో ఉంది కదా ఆ బ్లాక్ తో నేను ప్రింట్ వేయాలి అనుకుంటున్నాను గ్యాప్ లు ఉన్నాయి కదా మధ్యలో అక్కడ ఆ బటర్ఫ్లై ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు అది స్టేషనరీ షాప్ లో దొరుకుతది ఒక షీట్ ఆ షీట్ పెట్టేసి మనం బ్రష్ తోనే అలా స్ప్రెడ్ చేసుకుంటే డిజైన్ పడిపోతుంది చూసారు కదా వుడెన్ బ్లాక్ తీసుకున్నాను ఆ బ్రష్ తో కూడా ఆ విధంగా పైన వేసేసుకోవచ్చు లేదా ఈ విధంగా ముంచుకోవచ్చు ఈ విధంగా ముంచుకుంటే స్టాంప్ పడినట్టుగా మనం స్టాంప్స్ వేస్తారు కదా ముద్రలు అలా పడినట్టుగా పడిపోతుంది దీన్ని బ్లాక్ ప్రింట్స్ అంటారు ఇలాంటివి పెద్దవి తీసుకుంటే ఇంకా పెద్ద డిజైన్స్ వస్తాయి ఇంకా అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర అయితే ఇవి చిన్నవే ఉన్నాయి ఈ చిన్న వాటితోనే వేస్తున్నాను చూసారు కదా ఆ బటర్ఫ్లై మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ లో వేసుకుంటున్నాను అది కాకుండా ఇవి లైట్ కలర్స్ లో ఉన్నాయి ఇంకా కొద్దిగా డార్క్ కలర్ అంటే రెడ్ కలర్ పింక్ ఉన్న కలర్ వేద్దామన్న ఉద్దేశంతో ఈ ఫ్లవర్ షేప్ లో వేస్తున్నాను ఇంకొంచెం నిండుగా ఉంటుంది డిజైన్ బాగుంటుందని చూశారు కదా పెయింటింగ్ ఎంత ఈజీగా వేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా
చాలా ఈజీగా వేస్తారు ఇలాంటి పెయింటింగ్స్ అంటే చూడండి ఇది లీవ్స్ కదా ఆకు షేప్ లో ఉంది కదా లీవ్ షేప్ లో లీఫ్ లాగా అది ఆ షేప్ తీసుకున్నాను దాన్ని కూడా దానిలో ముంచేసి ఈ విధంగా వేసుకున్నాను చూడండి ఎంత మంచిగా పడిందో మనకి ఇది వీడియోలో దగ్గర పెడితే మంచిగా కనిపిస్తుంది దూరంగా ఉండటం వల్ల కొంచెం అంత మంచిగా లుక్ మంచిగా కనిపించడం లేదు కానీ దగ్గరకైతే చాలా బాగుంది ఇది ఎప్పుడో ఓల్డ్ సారీ దీని మీద ఎప్పుడో పెయింటింగ్ వేసాను అవి కూడా ఆ బటర్ఫ్లైస్ సరే గ్యాప్ ఉంది కదా అనేసి ఈ విధంగా వేసి చూపిస్తున్నాను నేను ఎలాగ వేసుకుంటున్నాను కదా అది వీడియో పెడదామన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను అన్నమాట చూసారు కదా మనకి ఎక్కడైతే గ్యాప్ ఉందో ముందు ఫ్లవర్ షేప్ లో ఉన్నవి వేసేసుకొని తర్వాత ఆకు షేప్ లో ఉన్నవి వేసుకోవాలి చూడండి ఎంత బాగా పడుతుందో ఒక పక్కన వేసుకుంటూ ఒక పక్కన వీడియో దగ్గరికి జూమ్ చేయటం ఇవన్నీ చేసుకోవడం వల్ల కొంచెం అటు ఇటు కనిపిస్తుంది ఒకరు వీడియో తీస్తూ ఇంకొకరు చేస్తుంటే చాలా ఈజీగా మంచిగా కనిపిస్తుంది ఒకరే చేసుకోవాలంటే కొంచెం ఇలాగే ఉంటుంది అయినా మీకు అర్థమవుతుంది నేను వేసేది నేను క్లియర్గానే చూపిస్తున్నాను చూడండి ఆకు షేప్లో ఎంత మంచిగా ఉందో కొద్దిగా పెయింటింగ్ వేసుకుంటే చాలు శారీ మొత్తం వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో మనం ఈ విధంగా బ్రష్ తో పెయింటింగ్ వేయాలంటే చాలా టైం పడుతుంది కదా అదే ఇలాంటి బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి ఈ వుడెన్ బ్లాక్స్ మనం వీటితో ఎంత ఈజీగా చేసుకుంటున్నాం చూడండి పెయింటింగ్ వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇవి చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు కానీ ఇంకా పెయింటింగ్ వేయడం అస్సలు రాని వాళ్ళు కానీ ఇలాంటివి ఈజీగా చేసుకోవచ్చు ఇవి స్టాంప్స్ స్టాంప్ అంటారు కదా ముద్ర ఈ గుద్దినట్టుగా ఇలా చేసేయటమే మనకి ఇంతకుముందు ఇప్పుడు కూడా ఉంటాయి కదా పోస్ట్ ఆఫీసుల్లో మన స్టాంప్స్ అలాంటివి వేస్తారు కదా అలాంటి స్టాంప్ లాగా అన్నమాట ఇది చూడండి ఎంత ఈజీగా పడిందో మనం కొద్దిగా అటు ఇటు అయినా ఏం పర్లేదు పెయింటింగే కాబట్టి కొంచెం నీట్గా రావాలనే ఏం లేదు పర్ఫెక్ట్గా కొంచెం అటు ఇటుగా అయినా ఏం పర్లేదు పెయింటింగ్స్ బాగానే ఉంటాయి చూసారు కదా ఈ విధంగా మనకి ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడంతా వేసుకోవాలి ఇంతకుముందు కూడా పట్టు శారీకి ఉప్పాడ పట్టు శారీకి బ్లాక్ కలర్లో వీవింగ్లోనే వచ్చిందని చెప్పే కదా దానికి కూడా పెయింటింగ్ వేసి ఇలాంటి ముద్ర వేశాను ఇలాంటి వుడెన్ బ్లాక్స్తోనే ఆ వీడియో కూడా చూడండి దీని ముందు వీడియోనే ఉంటుంది దీని ముందు వీడియోస్లో ఉంటుంది చూడండి తప్పకుండా అది కూడా మనకు ఎప్పుడన్నా డ్యామేజెస్ కానీ ఇంకా మిస్ ప్రింట్ కానీ శారీస్ మీద వస్తాయి కదా అలా వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఈజీగా చేశాను అది డ్రై క్లీనింగ్ వాళ్ళు కూడా డ్రై క్లీనింగ్ కానీ ఇంకా మగ్గం వర్క్ వాళ్ళు కానీ అలాంటి ఎవరు మా వల్ల కాదన్నారు అయినప్పటికీ నేను కొంచెం ధైర్యం చేసి దాన్ని చేశాను చాలా మంచిగా సక్సెస్ అయ్యింది అది ఉప్పాడ పట్టు చీరకి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఎప్పుడన్నా లాంటి శారీస్ వచ్చినప్పుడు మనం ఈజీగా మన శారీస్ని మనం ఆ విధంగా చేసుకోవచ్చు చూడండి ఒక చేత్తో వీడియో ఒక ఫోను ఒక చేత్తో ఇది చేయటం వల్ల కొంచెం అటు ఇటుగా షేక్ అవుతుంది
చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు క్లియర్ గా స్టాండ్ పెట్టేసి చూపిస్తున్నాను నేను ఇందాక చేతితో తీస్తా అంత ఇదిగా కనిపించడం లేదు కదా ఒక చేతితో ఫోన్ పట్టుకుంటా ఒక చేతితో వేయడం అంటే కొంచెం కదులుతుంది అటు ఇటు స్టాండ్ ఫిక్స్ స్టాండ్ కి పెట్టేసి ఫోన్ ని నేను చేస్తున్నాను చూడండి బటర్ఫ్లైస్ అలా ఆ షేప్ లో ఉన్నాయి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉన్నాయి కదా ఆ గ్యాప్ లో వేస్తున్నాను అంటే ఇందాక వచ్చేనే సరిగా వచ్చేనే రాలేదని మరలా నేను ఇలా చేశాను ముందుది కూడా పర్లేదు బానే వచ్చింది స్టాండ్ పెట్టినప్పటికి కొంచెం పర్లేదు బానే వచ్చింది అయినా ఇది కూడా తీసేను కాబట్టి పెట్టేస్తున్నాను వీడియోలో బటర్ఫ్లైస్ కూడా వేరు వేరు షేపుల్లో ఉన్నాయి ముందు అక్కడ yellow కలర్ ఒక ఇదిలో ఉంది ఇంకా ఇక్కడ green కలర్ అది ఇంకొక రకంగా ఉంది చూడండి ఈ విధంగా మనం ముందు ఆ ఫ్లవర్ షేప్ లో ఇది వేసేసుకొని తర్వాత ఈ లీవ్స్ ఆకు షేప్ లో ఇది వేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇంతకు ముందు కొద్దిగా అక్కడక్కడ ఉండేవి ఇవి బటర్ఫ్లైస్ ఇప్పుడు ఇవి వేయడం వల్ల శారీకి నిండుదనం వచ్చింది మంచి కలర్ఫుల్గా ఉందన్నమాట శారీ చాలా బాగుంది చూశారు కదా ఈ విధంగా మొత్తం శారీ మొత్తం వేసుకున్నాను పెయింటింగ్ చూడండి ఈ విధంగా గ్యాప్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో వేసుకున్నాను ఆ పెద్దగా ఉన్నవి ఫ్లవర్స్ చిన్నగా ఉన్నవి ఆకు షేపులో ఉన్నవి ఇప్పుడైతే మా పాపని తీయమన్నాను ఆ రెండు కూడా మంచి వచ్చినాయి రాలేదని మళ్ళీ ఒక డౌట్ అందువల్ల మా పాప వచ్చింది ఆమెను తీయమన్నాను వీడియో ఇప్పుడు చూడండి మంచిగా నేను ఎక్కడ వేస్తున్నానో అక్కడ మంచిగా కనిపిస్తుంది ఇలా మనం ఒక చేత్తో అది పట్టుకొని ఒక చేత్తో ముద్ర ఇలా వేసేసుకోవడమే ఏమంత కష్టం ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం పెయింటింగ్ బ్రష్తో వేసుకోవాలంటే అటు ఇటు పోతే కొంచెం కష్టం కొంచెం తలనొప్పిగా ఉంటుంది అదంతా అనుకునేవాళ్ళు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు మనం ఈ బ్లాక్స్ కూడా పెద్దవి కావాలంటే పెద్దవి కొనుక్కుంటే పెద్ద ప్రింట్ పడుతుందన్నమాట ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ మొత్తం వేసేసుకున్నాను శారీ మొత్తం దానిలో ఉన్న పెయింటింగ్ అయిపోయే వరకు వేసుకోవచ్చు కొద్దిగా వేసుకున్నాను ఎంత పెద్ద మొత్తం శారీ మొత్తం వచ్చింది అంత కొద్దిగానే ఇది పెయింటింగ్ వేసుకునేటప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను కింద టీపై పైన ఒక క్లాత్ పెట్టుకోవాలి ఒక పాత క్లాత్ ఏదన్నా పెట్టుకుంటే దానిపైన ఇది వేసుకుంటే ఒకవేళ ప్రింట్ పడ్డా ఆ క్లాత్ మీద అంటుకుంటుంది లేదా ఆ క్లాత్ పైన ఒక పేపర్ కూడా పెట్టుకోవచ్చు ముందు క్లాత్ వేసుకున్నాం కదా ఒక చిన్న టీపై పెట్టేసుకున్నాను దాని మీద క్లాత్ వేసుకున్నాను దానిపైన ఒక పేపర్ కూడా పెట్టుకోవచ్చు ఆ పేపర్ మీద పడితే ఇంకా అసలే ప్రాబ్లం ఉండదు నేను పేపర్ పెట్టలేదు దానిపైన పేపర్ పెడితే కూడా బాగుంటుంది ఆ విధంగా చేసుకోవాలి నేను ఫస్ట్లో చెప్పాల్సింది మర్చిపోయాను చూసారు కదా ఈ విధంగా శారీ మొత్తం వేసేసుకున్నాను కొద్ది పెయింటింగ్తోనే శారీ మొత్తం ఫుల్ అయిపోయింది దగ్గర దగ్గర వచ్చింది శారీ అంతా ఈ విధంగా మీరు కూడా చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ రేట్లోనే ఇంకా తక్కువ టైంలోనే ఒక అరగంట సేపులో ఒక అరగంట పడుతుంది అంతే ఒక 30 నిమిషాలు పడుతుంది అరగంటలో మనం ఈ శారీ మొత్తం చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏమి పట్టదు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఈ శారీ మొత్తం ఇలా చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి
ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా మీ సారీస్ మీద ఈ విధంగా వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది చాలా ఈజీగా పెయింటింగ్ వేసుకుంటారు పెయింటింగ్ సారీస్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కానీ పెయింటింగ్ వేసుకోవడం రాదు అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ బటర్ఫ్లైస్ ఎలా వేసాను అనేది ముందు వీడియోస్ లో ఒక వీడియో పెట్టాను ఎప్పుడో పెట్టాను అది ఉంటదేమో చెక్ చేయండి లేకపోతే ఒకసారి ఇంకొకసారి వేసి చూపిస్తాను అది కూడా అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చేయించండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్.